సో ఇప్పుడైతే బైబిల్ చదువుతున్నాను. బైబిల్ చదువుతున్నానండి. అబ్బా, ఒక గోదావరి అమ్మాయి బైబిల్ చదువుతుందంటే అది అసలు, అంటే మామూలు గొర్రెలు చదవడం వేరు, అవును, బైబిల్ చదివి పాడైపోకుండా ఉండడానికి బైబిల్ చదువుతున్నావు. బైబిల్ చదివి నేను పాడైపోను, ఇంకొక నలుగురిని పాడయ్యేలాగా చెయ్యను. ఆహా, ఈ బంగారు తల్లిని చూసి నేర్చుకోవాలి. వెరీ గుడ్. ఎందుకంటే బైబిల్ చదివితే అది ఎలా చదవకూడదో, ఎంత పనికి మందో తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ ఆల్సో నా మెయిన్ థింగ్ ఏంటంటే, క్రిస్టియన్స్ వచ్చి నా దగ్గరకు వచ్చి మీ దేవుళ్ళు అలా ఇలా ఇలా అసలు మీకు గొర్రె లేదు అది ఇది అంటారు కదా, అప్పుడు నాకు కోపం వస్తుంది. బట్ డిఫెండ్ చేసుకోవడానికి నా దగ్గర పాయింట్స్ ఉండవు అన్నమాట. అంటే ఎప్పుడు మనం బైబిల్ చదివి పాయింట్స్ తెలుసుకోవాల్సినంత అవసరం వచ్చేది కాదు చిన్నప్పటి నుంచి కూడా, బట్ ఇప్పుడు వచ్చింది. సో అందుకని చెప్పి భగవద్గీత అండ్ ఆల్సో బైబిల్ రెండు చదువుతున్నాను, అండ్ ఆల్సో ఖురాన్ కూడా చదువుతాను. ఈ తెలుగు నేల నిన్ను చూసి నేర్చుకోవాలి, సిగ్గుపడాలన్న కానీ. ఎందుకంటే నువ్వు చిన్నదానివి, కానీ పౌరుషం ఉంది. చాలామంది దౌర్భాగ్యం ఏంటంటే పౌరుషహీనులు అవడం వలన ఈ జాతి నిర్వీర్యం అయిపోతుంది. ఐ రియల్లీ అప్రిషియేట్ నా, యువర్ బ్లెస్డ్ గాడ్. థ్యాంక్ యూ సో మచ్. ఒక్క విషయం చెప్తాను, తర్వాత నువ్వు మాట్లాడదు కానీ, అంటే నువ్వు చెప్పిన మాటకే అది గుర్తొచ్చింది. ఎప్పుడూ దాని అవసరం రాలేదు డిపెండ్ చేసుకోవడానికి అని చెప్పావు కదా. కుమరల భట్టు అని సాగంటి గారు, చిన్నజయ స్వామి వారు చాలామంది చెప్పారు వారి గురించి. ఈ కుమరల భట్టు, ఈ బౌద్ధం అది పెరిగిపోయినప్పుడు ఈ దేశంలో బౌద్ధం వేదానికి వ్యతిరేకంగా చాలా మాట్లాడింది. అందువల్ల దాని సంగతి ఏంటో చూడాలి. ఎలా చూడాలి మరి? అందుకని ఈ కుమరల భట్టు అంటే ఎవరో కాదు, కుమారస్వామి, వారు వాళ్ళలో జాయిన్ అయిపోయాడు. ఎంతైందా వాళ్ళలో జాయిన్ అయిపోయి ఏ లెవెల్కి వచ్చాడంటే, వాళ్ళు ఈయన మాట ఫాలో అయ్యే స్థితికి వచ్చారు. ఈ బికమ్ టీచర్ ఫర్ దెమ్, ఆచార్య. అయితే మొత్తానికి ఒక సమయం వచ్చింది, వాళ్ళతో వాదానికి కూర్చున్నాడు. వేదమే కరెక్ట్, మీరు కరెక్ట్ కాదని. ఆ టైంలో ఆ గొడవ పెరిగిపోయింది. ఎప్పుడైనా ఒక వ్యక్తి యొక్క వాయిస్ రేజ్ అయినా, లేదా అతను వస్తువులు అవి బదలగొడుతూ ఉన్నా, దాని అర్థం ఏమిటి? అతను ఏమంటారు, దాన్ని గెలవలేకపోతున్నాడు అని, డిఫెండ్ చేసుకోలేకపోతున్నాడు, ఓడిపోతున్నాడు. అంతే కదా, సమయంలో అలాంటివి చేస్తారు. అంతే కదా, ఆ టైంలో అతను ఏం చేశాడు, వాళ్ళు ఏం చేశారంటే, ఈయన చాలా పైన జరిగింది సమావేశం, పైన తోసారు ఉపాధి అంతస్తులో, పైన అంతస్తులు పైనుంచో. ఆయన అలా పడిపోతూ వేదమే గనక నిజమైతే నేను మరణించను అని ఏదో అన్నారు. కింద పడ్డారు, కంటి దగ్గర ఏదో దెబ్బ తగిలింది. తర్వాత గురువుగారి దగ్గరికి వెళ్ళిపోయి ఇలా ఇలా జరిగిందని నేను చెప్పారు. ఇంత జరిగింది, అసలు నాకు ఈ దెబ్బ ఎందుకు తెలియదు అన్నాడు. నువ్వు డౌట్ పెట్టావు వేదం మీద, అందుకని శాంపిల్గా దెబ్బ తగిలింది. వేదమే కనుక నిజమైతే అన్నామంటే నువ్వు నమ్మలేదు పూర్తిగా అని చెప్పేసేసి చాలా బాగా చెప్తారు చాగంటి గారు, చంద్రయ్య స్వామి గారు. అలాగా ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే, అటువైపు ఏదైనా మనం గెలవాలనుకుంటే అదేమిటో దాని అంతేంటో తెలియాలి. కాబట్టి నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ భౌతికీత చదవాలి, బైబిల్ చదవాలి, ఖురాన్ చదవాలి, ఖచ్చితంగా చదవాలండి. చదివితేనే తెలుస్తుంది. ఈ అబద్ధాలు ఆడేవాళ్ళు ఉంటారా, అన్ని మతాలు ఒకటని, వాడు ఏది చదవడం. ఎగ్జాక్ట్లీ, మీరు ఆ మాట అంటే గుర్తొచ్చింది నాకు, నేను చెప్పమంటారా? చెప్పాలి. సో నేను కూడా చిన్నప్పటి నుంచి మా టీచర్లు వాళ్ళు వీళ్ళు అన్ని మతాలు ఒకటే, దేవుడైనా ఒకటే, ప్రేమ శాంతి ఇవే బోధిస్తారు అని చెప్తే, ఆనెస్ట్లీ చెప్తున్నాను సార్, నేను ఇంటర్కి వచ్చే టైంకి మొత్తం గుళ్ళకి వెళ్ళడం ఇది మానేసాను. అన్ని దేవుళ్ళు ఒకటే అన్నప్పుడు, అసలు యాక్చువల్లీ నేను చాలా సైంటిఫిక్ పర్సన్ అనమాట, దేవుడు లేడో ఏముండో ఇవన్నీ మనం ఎందుకు చేయాలి, ఏదో సోది ఇదంతా అన్నట్టు ఉండేదాన్ని. మీరు నమ్మరు, నేను జాబ్ స్టార్టింగ్ లో బొట్టు తీసేసి, గాజులు తీసేసి, పట్టెలు తీసేసి, ఇవన్నీ తీసేసి స్టైల్ స్టైల్ అనుకుంటూ తిరిగేదాన్ని అనమాట. సాఫ్ట్వేర్ ఇంజనీర్ నేను. అయ్యయ్యో, మొత్తం తీసేసిన తర్వాత అంటే నాకు కొన్ని జరిగాయి, దాని తర్వాత రియలైజేషన్ వచ్చింది అనమాట, ఓకే దేవుడు, వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ నిజము అని చెప్పి ఇప్పుడు పెట్టుకుంటున్నాను. ఇవి పెట్టుకుని నేను ఆఫీస్కి వెళ్తాను. ఈవెన్ ఎవరు ఎలా చూసినా గానీ నేను ఖచ్చితంగా పెట్టుకుంటాను. ప్రతిరోజు అందరికి నమస్తే మాత్రమే చెప్తాను నేను.
నమస్తే చెప్పాల్సిన అవసరం ఏంటి, అవన్నీ తెలుసుకున్న తర్వాత ఇవన్నీ ఫాలో అవ్వడం స్టార్ట్ చేశాను అన్నమాట. వండర్ఫుల్ వండర్ఫుల్, యు ఆర్ ఎ రియల్ సైంటిఫిక్ పర్సన్. వెరీ గుడ్ వెరీ గుడ్ తల్లి. నేను ఈ మధ్య ఇంకా ఈ శ్లోకాలు స్తోత్రాలు ఇవన్నీ కూడా నేర్చుకుంటున్నాను. ఓ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్, చాలా సంతోషం నాన్న, చాలా సంతోషం. మనం మనలా ఉండడం అది మన స్వభావంలో ఉండి ఉండాలి. కానీ దురదృష్టం, దుర్మార్గం ఏమిటంటే మనని మనలా కాకుండా ఎవరిలాగో తయారు చేస్తున్నారు. మనం స్కూల్కి పంపే చోట కూడా అదే జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. నా బాధ ఏంటంటే సార్, ఇప్పుడు స్కూళ్ళ నుంచే ఇది మొదలవుతుంది సార్. నా విషయంలోనే చూడండి, చిన్నప్పటి నుంచి మదర్ థెరిసా అంటే ఏదో గొప్ప, లేకపోతే అన్ని దేవుళ్ళు ఒక్కటే, ఇదంతా అంటే ఒక ట్రాన్స్ లో ఉండేదాని అనమాట నేను. అంటే అలా పెట్టారు నన్ను. ఈవెన్ దో నేను కంప్లీట్ గా గుళ్ళకి వెళ్ళడం మానేలేదు, బట్ స్టిల్ ఆ వే ఆఫ్ థింకింగ్ నా జనరేషన్ వాళ్ళకు ఉంది ఇప్పటికి. నిన్న కూడా నేను ఒక అమ్మాయితో మాట్లాడాను, ఆ అమ్మాయి కూడా అందరి దేవుళ్ళు ఒకటే కదా అంటే నేను అమ్మాయిని కరెక్ట్ చేయడానికి ట్రై చేశాను అనమాట. 1 hour డిస్కషన్ మా ఇద్దరి మధ్యన, చాలా ప్రొడక్టివ్ డిస్కషన్. ఇప్పుడు నువ్వు వాళ్ళతో ఆర్గ్యూ చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి ఆధారాలతో ఆధారాలతో వంట బయట ముందు వాళ్ళతో వంట బయట మాట్లాడు. ఒకసారి బయట నేను బయటకు వెళ్ళిన కాదు సార్, మీరు లోపల కూర్చోండి సార్, వంట వెళ్ళేసి వంట బయట బయట చేసేసుకుంటాను. నా షర్మిల చెప్పండి నాన్న. ఆ విషయం ఏంటంటే ఈ ఆర్గ్యూ చేసేవాళ్ళు మ్యాక్సిమం ఏది చదవకుండా ఆర్గ్యూ చేస్తారు. అందుకని మనం ఏదన్నా ఒక మాట చెప్తే, అంటే ఎలా ఉండాలి అంటే, పొద్దున్న ఎవరో సురేష్ అనే పాపి ఏదో నోటికొచ్చినట్టు నీ పిండాకూడు శాతం ఏదో మాట్లాడాడు. నేను అప్పుడు మౌనంలో ఉన్నాను, అందువల్ల రిప్లై ఏమిచ్చంటే నీ పేరు మీ అమ్మ నాన్న పేరు పనికిమాలిన బైబిల్లో ఉంటే వెంటనే ఫోన్ చేసి చెప్పు అన్నా. అలా వందల మందికి చెప్పాను నాన్న, ఒక్కడ కూడా రాలే. ఎందుకని వాడి పేరేంటి? సురేష్, నరేష్, రాంబాబు, సుబ్రహ్మణ్యం, రాజగోపాల్, వెంకటేశ్వరరావు, సాంబశివ, అంటే వీళ్ళంతా ఏంటి, మనకే పుట్టారు. దురదృష్టం ఏంటంటే వీళ్ళకి మన అనేది ఏంటో తెలియదు. కాబట్టి వీళ్ళకి మనం ఎడ్యుకేట్ చెయ్యాలి అంటే ఖచ్చితంగా ఎవిడెన్స్తోనూ లాజిక్తోనే చేయాలి. ఎగ్జాక్ట్లీ నాన్న. నాన్న అందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ నువ్వు యు ఆర్ ఇన్ ఎ రైట్ పాత్. ఒక్క డౌట్ సార్ ఏంటంటే, ఈ క్రిస్టియన్స్ ఉన్నారు కదా వాళ్ళు, అంటే పాస్టర్స్ బాగా బ్రెయిన్ వాష్ చేసి ఉంటారు కదా, సో వీళ్ళకి లాజిక్స్ ఇవేమి వినాలి అనుకోరు. అంటే ఆల్రెడీ అనమాట, మమ్మల్ని తిట్టేస్తున్నారు, మా దేవుని తిట్టేస్తున్నారు అన్నట్టు. సో అంటే నా డౌట్ ఏంటంటే, లిటరల్ గా వీళ్ళని ఎలా మార్చాలి సార్, వాళ్ళ ఇమోషన్స్ హట్ అవ్వకుండా ఒక మంచి వేలో వీళ్ళని ఎలా మార్చాలి? దానికి మనం వీ నీడ్, అంటే వాళ్ళ హృదయంలో పడవలసింది ఏంటంటే మనం చాలా నెమ్మదిగా నీ, అంటే నేను ఇంకా చాలా అంటే ఇంకో 2-3 రకాలుగా అడుగుతాను. నీ పేరు అనేది ఒక పాయింట్ కదా, అలాగే సర్టిఫికెట్లో నువ్వు క్రిస్టియన్ అయితే వెంటనే ఫోన్ చేయంటాను. వాడు అవ్వడం ఎందుకంటే వాడు చేయడు. 3rd పాయింట్ ఏంటంటే, మీ పూర్వీకులు ఎదవలని భావిస్తే వెంటనే ఫోన్ చేయి, లేదు మీ పూర్వీకులు గొప్పవాళ్ళని భావించినా వెంటనే ఫోన్ చేయి. ఏదైనా ఎలా అయినా సరే అని చెప్తాను, దేనికి రారు ఎందుకు అంటే వాళ్ళకి నీతి ఉండదు. కాబట్టి మనం టాపిక్ ఏం మాట్లాడాలంటే కేవలం బైబిల్ మీద మాట్లాడకూడదు, మనం మాట్లాడాల్సింది పూర్వీకుల గురించి, నైతికత గురించి. నాన్న ఇక్కడ ఒక కార్యక్రమం మీద ఉన్నాను, వాళ్ళు వచ్చారు తెలి నాన్న, ప్లీజ్ నాన్న, ఆల్ ది బెస్ట్ నాన్న. ఐఎమ్ వెరీ హ్యాపీ టు హియర్ ఫ్రమ్ యూ, యూఆర్ ఎ రైట్ పర్సన్ ఫర్ ఏ ప్రజెంట్ సొసైటీ. థ్యాంక్ యూ సో మచ్ నాన్న, ఐఎమ్ వెరీ హ్యాపీ. జస్ట్ యూ గ్రో, యూ గ్రో అండ్ యూ షుడ్ బికమ్ ఐకాన్ ఫర్ దిస్. ఎందుకంటే ఒక్క మాట ఏంటంటే నాన్న, ఈ లాస్ట్ మాట ఇది ఉపనిషత్తుల్లో పెద్దవాళ్ళు చెప్పింది, నస్త్రీ రాక్షసి కురియంతి అని. అంటే పురుషులు చనిపోతే వాడు ఒక్కడే చనిపోయినట్టు, కానీ స్త్రీ చనిపోతే 20 తరాలు చనిపోయినట్టు. ఈ గొర్రెల మంద పెరగడానికి కారణం ఎవరంటే స్త్రీలే. ఖచ్చితంగా కుటుంబాలు కూలిపోతున్నాయి. అందుకని ఎడ్యుకేట్ ఎడ్యుకేట్ ఎడ్యుకేట్, ఇది ఒక్కటే పని మీద ఉండాలి నాన్న. నెమ్మదిగా చేయి, మనం మాట్లాడుతూ ఉందాం నాన్న. తల్లి 16th తారీఖు ఈ విజయవాడలో కార్యక్రమం ఉంది.